ఇందులో దిబ్బుతో ఎంపడుతుంది చెప్తున్నాం నీకు తెలుసా, ఏడేడైతే బీజేపీ ఒక్క నిమిషం ఇలా బీజేపీ గెలిచిందా, గెలిచిన చోట అందరికి 2 బెడ్రూమ్ దొరికింది, అందుకే ఈసారి బీజేపీకి అయ్యా అడుగుతుందా, నేను ఉత్తగానే అడుగుతున్నాను అనుకున్నావా, అందరు అట్లనే అంటూ నువ్వు ఈసారి కేసీఆర్ కి అయ్యమ్మా నీకు 2 బెడ్రూమ్ వస్తుంది ఈసారి. ఒక్క నిమిషం ఎన్నేళ్ళ నీకు బీజేపీ గెలిచి
ఎన్నేళ్ళ బీజేపీ? 20 సంవత్సరాలు బీజేపీ లేకపోతే ఏడా ఏడా బీజేపీ ఉందో అందరికి దొరికిన ఇల్లు. ఇక్కడ బాధ ఏం తెలుసా, ఎవరన్నా వచ్చి తెలంగాణ మాది అనగానే ఉరికిపోతారు, ఎవరైనా రేవంత్ రెడ్డి రాగానే కాంగ్రెస్ అనుకొని ఉరికిపోతారు. ఒక్కసారి బీజేపీని గెలిపించుకొని చూడు మోదీ సర్కార్ లా, ఈసారి కూడా 500 కోట్ల ఇళ్ల డబ్బులు పెట్టిండు ఆయన. పరీక్ష పాస్ అవుతాడు, ఇలా కాలేజ్ నుంచి బయటికి రాగానే ఇట్లా నౌకరీ దొరుకుతుందా? అవుతుందా? 5 నెలలు అవుతుందా? వదా ఇద్దరు కొడుకులు ఎప్పుడు నౌకరీ పడింది చెప్పు? మరి ఇట్లా బాస్ కానీ అట్లా నౌకరీ వచ్చిర్రు ఒక్కొలకొలు లేదు. ఎంబీఏ పాప చదివింది, వాళ్ళు చదివిన డ్రైవింగ్ చేసుకుంటే బతుకుతుంది అందరికి. మాకే జాబులు ఇవ్వాలి, నేను వచ్చినాను నా ఆడమనిషి, నేను ఇంత ఇంటి నుంచే బయటకు వచ్చిన పెద్దగైన మనిషి, సొంత కష్టంతో ఓటై నేను మళ్ళీ తిరిగి వస్తే నీకు ఇల్లు ఇప్పించే బాధ్యత. నా పేరు చూడు ఆమె ఫోటో తీయరు నాది ఏంటన్నా రేవంత్ రెడ్డి తీసుకుంటా నీతో ఇట్లా ఫోటో, చూడు కేసీఆర్ తీసుకుంటా నీతో ఫోటో, నేను తీసుకుంటా చూడు. సరే ఇదే మాట మీద కలిస్తే వాల్యుబుల్ ఇచ్చింది అమ్మ, ఒకటి చచ్చినారు సన్మానం ఇచ్చింది అమ్మ, చిన్న చిన్న పిల్లలు ఏమి లేవు. ఇప్పుడు గెలిచినాక మీరు ఇంతమంది నేను ఒక్కదాన్ని ఏం చేస్తున్నా చూడు. అదే ఆడవాళ్ళకి ఎంత శక్తి ఉంటుంది అంటే ఒక్కళ్ళు చాలు, పట్టం కూడా కీంచి కాట్ చేస్తున్నాను. ఒక్కడి కాదు అందరికి కూడా చెప్పి ఒకటైపి ఎంత జబర్దస్త్ అయిపో బోలియా మరి ఆప ఆగే కూడా దాల్దో ఓట్ కర్మాచార్య వస్తుంది సప్తా ఏకీ తక్లీఫ్ చారే పక్కే ఘర్ బనాలా చారే.
బచ్చో కో అచ్చే ఫ్రీ స్కూల్ మే పడే దేంగే స్కూల్ బనవనా చారే ఫ్రీ పడాయి బచ్చో కేనా చారే జబ్ తక్ ఆప్ జితోగే తో కుచ్ భీ కర్ సక్తే ఆప్కే ఇతని బాత్ సహీ హా కరేంగే భాయ్ జాదా హో సకా మాఫ్ కర్ దో భారతీయ సాహిత్యంలోని మధురిమల కుమారుడి మానసిక వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన శిక్షణ ఈ బూట్లో మన కోట్ తెలుగు హిందు వర్డ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి 50 ఉన్నాయి మేడం ఈ బూట్లో దగ్గరుండి అమ్మ దగ్గరుండి సార్ అందరి తోట లేపియా భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ నారీ శక్తి భారత్ మాతా కీ మాధవీ లత గారి నాయకత్వం మాధవీ లత గారి నాయకత్వం
జై శ్రీరామ్. మనం ఓటు వేద్దాం, మన బంధువులతో ఓటు వేయిద్దాం. ఈసారి రజాకారులను ఓడించి హైదరాబాద్ పార్లమెంట్ గెలిచి ప్రధాని నరేంద్ర మోడీకి కానుకగా సమర్పిద్దాం.